ఇవాళ వార్తల వాస్తవాల్లో మనతో ఉన్నారు స్టూడియోలో రాజకీయ విశ్లేషకులు నిఖిల్ గారు అండ్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారు మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. ఎస్, ఇవాళ మన వార్తల వాస్తవాల్లో రెండు అంశాలపైన దృష్టి సారించబోతున్నాము, డిస్కస్ చేయబోతున్నాము. నెంబర్ వన్, ఆత్మగౌరవం తాకట్టు. తెలంగాణ సచివాలయం ముందట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది, స్థల పరిశీలన చేసింది, దానికి ఒక కార్యాచరణ రూపొందించుకుంది. బట్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడైతే పెడతామనుకున్నారో తెలంగాణ తల్లి విగ్రహం బదులు అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నెలకొల్పే ప్రయత్నం చేస్తుంది. దీన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా తెలంగాణ మేధావులందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. కవులు, కళాకారులు దీనిపైన పూర్తి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాబోయేది బీఆర్ఎస్ గవర్నమెంటే మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కంచి గౌరవప్రదంగా తొలగించి తెలంగాణ తల్లి విగ్రహాన్ని తిరిగి మేము నెలకొల్పుతామనేది కేటీఆర్ స్పష్టం చేస్తున్నటువంటి మాట. మరొక అంశం తీసుకుంటే, రైతులు ఎవరైతే మాకు రుణమాఫీ ప్రాపర్గా జరగలేదు అని ఎవరైతే ఈ ప్రభుత్వం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారో, ముఖ్యమంత్రి వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారో, వాళ్లపైన కేసులు నమోదవుతున్నాయి. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లాలో 15 మంది రైతుల్ని నిన్న పోలీస్ స్టేషన్లో ఒక 5-6 గంటల పాటు నిర్బంధించారు. వాటితో పాటుగా మరికొన్ని అంశాలను, డిఎస్సి పరీక్ష పేపర్ లీక్ అనే ఆరోపణలు వస్తున్నాయి. తర్వాత 15 బీఆర్ఎస్ పాలన బేషంటూ స్వయంగా శ్రీలంక మంత్రి ఆయన నిన్న కేటీఆర్తో భేటీ అయ్యారు. ఆయన 15 ప్రగతి ప్రస్థానం గురించి, శ్రీలంకలో ఎటువంటి చర్చ జరిగింది పార్లమెంట్లో అనేది కేటీఆర్కు వివరించారు. సో ఈ అంశాలపైన మనం దృష్టి సారిద్దాం. రైట్, బాలరాజ్ యాదవ్ గారు, తెలంగాణ తల్లి విగ్రహం బదులు ఆ ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని నెలకొల్పబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. సో దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా తెలంగాణ సమాజం, తెలంగాణ కవులు, కళాకారులు, మేధావులందరూ కూడా. రాబోయేది మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంటే, మళ్ళీ అప్పుడు రాజీవ్ గాంధీ పట్ల గౌరవం ఉంది కాబట్టి అంతే గౌరవప్రదంగా మేము అక్కడి నుంచి ఆ విగ్రహాన్ని కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాము, ఆ ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. ఇది కేటీఆర్ గారు చెప్తున్నటువంటి ఒక మాట. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహం బదులు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసుకొద్దాం అనుకుంటుంది, ఆత్మగౌరవాన్ని ఎందుకు తాకట్టు పెడుతుంది, మీరేం చెప్తారు? ముందుగా మీకు, అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకు, యజమాన్యానికి, రాజేష్ గారు శుభాకాంక్షలు, అదేవిధంగా గుడ్ మార్నింగ్. ప్రధానంగా ఎవరైతే ఈరోజు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతకి అటు సోనియా గాంధీ కుటుంబాన్ని, రాహుల్ గాంధీని మెస్మరైజ్ చేయడం కోసం, వారిని కాకాపట్టడం కోసం చేస్తున్న చర్యలుగా భావించవచ్చు. గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో సెక్రటరీ ఎందుకంటే మనం దా సెక్రటరీకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు పేరు పెట్టినాము అంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి, ఆ తెలంగాణ రాష్ట్ర నమూనా రావడానికి, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కావడానికి కారణమైనటువంటి రాజ్యాంగం, ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ఎప్పుడు కూడా తెలంగాణ సమాజం ఎమడించుకోవాలనే ఆలోచనతోటి ఆ సచివాలయాన్ని కట్టేసి ఆ సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టారు. తదనంతరము ఆ యొక్క సచివాలయానికి ఎదురుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని అక్కడ ఎందుకు నెలకొల్పినాం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుద్ది, ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కళ్ళగన్నారో ఈ సమాజంలో అట్టడు వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం, అధికారానికి దూరంగా ఉన్నటువంటి వర్గాల కోసం, ఏ వర్గాలైతే అధికారానికి దూరంగా ఉండి అభివృద్ధి చెందలేవు, ఆ అభివృద్ధి చెందించాలనే ఆలోచన విధానం అనేది నిత్యం కొనసాగుతుంది అంబేద్కర్ స్ఫూర్తి అని చెప్పేసి అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని, మరి అలా హుస్సేన్ సాగర్ తీరంలో 125 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. అదేవిధంగా అదే సచివాలయానికి ఎదురుగా అమరవీరుల స్తూపాన్ని, అమరవీరుల యొక్క జ్యోతిని ఏర్పాటు చేసి, అమరుల జ్యోతి ఏం స్మరిస్తుంది, ఈ సమాజంలో, ఈ సమాజం కోసం, ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం అనేక మంది అసూలు బాసినరు, ఈ తెలంగాణ ఎందుకు ఆ రాష్ట్రం కోసం కొట్లాడ్యం అనేటువంటి ఒక స్ఫూర్తిని జరిగించడం కోసం అమరుల జ్యోతిని అక్కడ కేసీఆర్ గారి నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సచివాలయానికి ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పి ఈ టోటల్గా ఇది ఒక ఐకానిక్ ప్లేస్గా, ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక స్ఫూర్తిని తగిలించే ప్లేస్గా తీర్చిదిద్దుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతకి తెలంగాణ తల్లి విగ్రహం ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనేది మరి ఎటువంటి ఇండికేషన్స్ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తే అక్కడ పరిపూర్ణం అయిపోద్ది ఆ ప్లేస్? మీరు చెప్పినట్టుగా అటు పక్క అమరవీరుల జ్యోతి, తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ, భారీ అంబేద్కర్ గారి స్టాచ్యూ, తర్వాత సచివాలయము, ఆ ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహం వస్తే ఇక పరిపూర్ణం అయిపోద్ది, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అదంతా కూడా చాలా పరిపూర్ణతతో నిండిపోతుంది. బట్ దాన్ని, అటువంటి అవకాశాన్ని తీసేసి వేరే నాయకుల విగ్రహం పెట్టడం అనేది తెలంగాణ సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, ప్రశ్నిస్తుంది. ఇప్పుడు రాజేష్ గారు, కేటీఆర్ గారు కూడా స్పష్టంగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పష్టంగా చెప్పినారు, ఏమి రాజీవ్ గాంధీ గారు అంటే మాకు గౌరవం ఉంది మాజీ ప్రధానమంత్రిగా. అదేవిధంగా వారికి అనేక రకాల, ఈ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, రాజు రహదారి ఉంది,
అదేవిధంగా అనేక ప్రాంతాల్లో విగ్రహాలు నెలకొల్పి ఉన్నవి. ఎందుకు ప్రత్యేకంగా ఇవాళ సెక్రటేరియట్ ప్రాంతంలో పెట్టాలనుకున్నారు కాంగ్రెస్ పార్టీ అనే దాన్ని ఇవాళ క్వశ్చన్ చేయడం జరిగింది. ఎందుకంటే అది కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న ప్లేస్లో రాజీవ్ గాంధీని విగ్రహాన్ని పెట్టడం అనేది మేము ఆబ్జెక్ట్ తెలియజేస్తా ఉన్నాం. గతంలో కూడా వాస్తవంగా దానికి ఎదురుగా అంజయ్య గారి పార్క్ అని ఉండే మాజీ ముఖ్యమంత్రి గారి పేరు తోటి తర్వాత దాన్ని లుమిని పార్క్గా మార్చారు. గతంలో రాజీవ్ గాంధీ గారి మీద ఒక విమర్శ ఉంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అంజయ్య గారిని అవమానించింది అనేటువంటి పేరు కూడా ఉంది. అంటే అంజయ్య గారి అవమాన కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ ముఖ్యమంత్రుల్ని అవమానించడం అనేటువంటి దాన్ని భరించడం కోసం, స్ఫూర్తి రగించడం కోసం మీరు చెప్తా ఉన్నారా? లేకపోతే ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణ సెక్రటేరియట్ ఎదురుగా పెట్టి, డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహానికి ఎదురుగా పెట్టి, అమరుల జ్యోతికి ఎదురుగా పెట్టి ఏమి తెలపదలుచుకున్నారు తెలంగాణ సమాజానికి అంటే ఇవాళ స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏ 1948 నుంచి ఏదైతే 1956 నుంచి 1956 వరకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రంగా ఉండే దాన్ని మేము వంచన చేసి ఆంధ్రప్రదేశ్లో కలిపినామని చెప్పదలుచుకున్నారా? అదేవిధంగా 1969లో తెలంగాణ ఉద్యమం రగులుస్తూ ఉంటే నాటి ఇందిరాగాంధీ గారు మరి 369 మంది విద్యార్థులను, యువకుల ప్రాణాలని మేము కాంగ్రెస్ పార్టీ పొటన పెట్టుకుందని చెప్పదలుచుకున్నారా? అదేవిధంగా 610 జీవోని అమలు చేయలేకపోయినామని చెప్పేసి అమలు చేసి తెలంగాణకు అన్యాయం చేసినామని చెప్పదలుచుకుంటారా? అదేవిధంగా 6.4 తీసుకొచ్చి తెలంగాణ అన్యాయం తీసుకొచ్చి చెప్పుకుంటారా? ఎటువంటి విధానం 2014లో తెలంగాణ ఇస్తామని చెప్పి, ఏదైతే 2009లో తెలంగాణ ఇస్తామని చెప్పేసి చిదంబరం గారు ప్రకటన చేసి మళ్ళీ వెనకకు తీసుకొని సుమారు 1200 మంది విద్యార్థుల, యువకుల ప్రాణాలని పలిగొన్నామని చెప్పేసి చెప్పదలుచుకున్నారా? ఇటువంటి ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ సమాజానికి? రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడ పెట్టేసి కాంగ్రెస్ పార్టీ మేము ఇన్ని అన్యాయాలు చేసినా కూడా మాకు తెలంగాణపై అధికారం ఇచ్చారు కాబట్టి రాజీవ్ గాంధీ నమూనా, కాంగ్రెస్ పార్టీ నమూనా ఈ తెలంగాణలో అమలు చేస్తాము, ఎప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకము, తెలంగాణ ఆత్మగౌరవానికి ఆకాంక్షలు పట్టించుకోమని చెప్పదలుచుకున్నారా? ఇలా కవులు, కళాకారులు బాధతో రాసిరండి లేఖలు. ఇలా రాజీవ్ గాంధీ గారికి లేఖ రాశారు అనేక మంది కవులు, కళాకారులు, మేధావులు, మరి రచయితలు రాశారు. ఏంది ఇంత అన్యాయం? ఇది తెలంగాణ తల్లి అంటే మాకు ఆత్మగౌరవం ఒక మోడల్, తెలంగాణ తల్లి అంటే మాకు ఆత్మగౌరవానికి సూచిక, తెలంగాణ తల్లి అంటే మళ్ళీ మాట్లాడతాం సూచిక. రైట్ నిఖిల్ గారు, వారు చెప్తున్నట్టుగా తెలంగాణ తల్లి విగ్రహం అనేది ఒక దేవతామూర్తిగా తెలంగాణ ప్రజలు కొలుస్తారు. కొన్ని దశాబ్దాల పాటు 25 ఏళ్ల పాటుగా తెలంగాణ తల్లి అనే ఒక భావనని మదిలో నిలుపుకొని ప్రతి ఒక్కరు కూడా ఒక దేవతామూర్తిగా ఆరాధించడం మనం చూస్తూ ఉంటాం. ఇది ఏ అన్ని పార్టీలకు అతీతంగా తెలంగాణ తల్లిని గౌరవిస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ వాళ్ళ రాజీవ్ గాంధీ గారు దేశానికి ప్రధానిగా సేవలు అందించినా కూడా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడుగానే చూస్తారు. అటువంటి స్థానంలో, సచివాలయ స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే ఎట్లా ఉంటుంది, రాజీవ్ గాంధీ విగ్రహం ఉంటే ఎట్లా ఉంటుంది, తెలంగాణ ప్రజలు ఏం భావిస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు ఇవాళ? ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులు డాక్టర్ బాలరాజు యాదవ్ గారికి, టీనిస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు చెప్పినట్టుగా ఈ తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించిన విషయాన్ని గమనిస్తే, కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే అధికారం చేపట్టినారో అప్పటి నుండి తను చెప్తున్న మాటిమాటికి చెప్తున్న విషయం ఏంటంటే, కేసీఆర్ గారి ఆనవాళ్ళని చెరిపేస్తాం. కేసీఆర్ గారి ఆనవాళ్ళని చెరిపేయాలంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం అనేదే ఉండకూడదు, అప్పుడు ఆనవాళ్ళని చెరిపేసినట్టు అవుతుంది. కానీ వీటికి సంబంధించి చూస్తే దాంట్లో భాగంగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడితే ఎక్కడ టీఆర్ఎస్కు పేరు వస్తుందో, టీఆర్ఎస్ పార్టీ గతంలో ఉద్యమాన్ని ఓన్ చేసుకుని ఉద్యమాన్ని ముందుకు నడిపి స్వరాష్ట్ర సాధనలో ఎంత కీలకంగా పనిచేసిందో, వీటన్నిటికీ సంబంధించి కంప్లీట్గా టీఆర్ఎస్ పార్టీని, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీని సైట్రాక్ చేయాలనే ఆలోచన విధానంలో వాళ్ళు ముందుకెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇదే రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ ప్రాంతాన్ని చూస్తే తెలంగాణ రాష్ట్రానికే ఒక ఐకానిక్ ప్లేస్గా ఆ ప్రాంతం ఉంటుంది. అక్కడ సెక్రటేరియట్ కానీ వైభవపేతంగా గత ప్రభుత్వం నిర్మించినటువంటి సెక్రటేరియట్, దాని ఆపోజిట్లో అమరవీరులను స్ఫురించే విధంగా, వాళ్ళని గుర్తు చేసుకునే విధంగా మీరు సెక్రటేరియట్లో ఉండి ఏ ప్రాంతం నుండి చూసినా కూడా, ఏ మంత్రుల క్యాబిన్ నుండి చూసినా కూడా అమరవీరుల జ్యోతి కనబడుతూ ఉంటుంది అక్కడ నుండి. దాని అర్థం ఏంటంటే గత ప్రభుత్వం నిర్మించిన ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రంలో ఇప్పటి నుండి జరిగే పాలన మొత్తం కూడా అమరవీరులు ఏ కారణాల కోసమైతే బలిదానాలు చేసుకున్నారో దాన్ని స్ఫురించే విధంగా, దాన్ని సైట్రాక్ కానివ్వకుండా మనం పాలన చేయాలి అనే ఉద్దేశం, గుర్తు చేసుకునే విధంగా అక్కడ అమరవీరుల స్మారక స్థూపాన్ని నిర్మించిండ్రు, అమరజ్యోతిని నిర్మించిండ్రు. దాని పక్కనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించిండ్రు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అంబేద్కర్ విగ్రహానికి తాళమేసే పెట్టిండ్రు. ఎందుకు? అక్కడికి జనాలు విజిట్ చేస్తూ ఉంటే కేసీఆర్ గారు నిర్మించిండ్రు కాబట్టి తనకు పేరు వస్తుందని. దీంట్లో మరొక విషయం ఏంటంటే, గత ప్రభుత్వం ఎప్పుడు కూడా రాజీవ్ గాంధీ పేరున్న ఏ ఒక్క ఇన్స్టిట్యూషన్ని కూడా పేర్లు మార్చలేదు. మన దగ్గర అంతర్జాతీయ విమానాశ్రయానికి, శంషాబాద్ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు ఉంటుంది, గత ప్రభుత్వం మార్చలేదు. బాసర 888కి రాజీవ్ గాంధీ గారి పేరు ఉంటుంది, ఆ పేరుని కూడా ఎక్కడ మార్చలేదు.
ఈ రకంగా ఉప్పల్లో ఉన్నటువంటి స్టేడియంకి అంబేద్కర్ మన రాజీవ్ గాంధీ గారి పేరు ఉంటే అది మార్చలేదు. ఏది మార్చకపోయినా కూడా ప్రస్తుతం వచ్చిన ప్రభుత్వము తెలంగాణ ఆకాంక్షల ఆరోగ్యశ్రీ ఉంది, రాజీవ్ ఆరోగ్యశ్రీని కూడా మార్చలేదు. కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చిన ప్రభుత్వ పథకం అయినప్పటికీ కూడా రాజీవ్ గాంధీ పేరుని అట్లాగే మార్చలేదు, సాగించారు బీఆర్ఎస్. అవును అవును, దీనికి సంబంధించి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు వీళ్ళు అసలు తెలంగాణ ఆకాంక్షలకు స్ఫురించే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమానికి అసలు ఏ రకంగా సంబంధం లేనటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టాలన్న ఆలోచన చేయడము, దాని వెనుకాలన్న ఆలోచన ఏందో ఒకసారి తెలంగాణ సమాజం అంతా గమనించాల్సి ఉంది. దీంట్లో స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పక్కన పెట్టి రాహుల్ గాంధీ గారి తండ్రి విగ్రహాన్ని పెడతామంటున్నారు వీళ్ళు. అంటే రేపు పొద్దున నేను మీ తండ్రి గారికి నా రాష్ట్రంలో ఇంత గౌరవం ఇచ్చిన ఖచ్చితంగా మీరు నన్ను మాత్రమే ఈ పదవిలో కొనసాగించాలని నేను చెప్పిన దానికే మీరు తలూపాల్సిన అవసరం ఉంటుంది అని రాహుల్ గాంధీ గారిని ప్రసన్నం చేసుకునే పనిలో వారు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ విధానంగానే చూడాలి. కేటీఆర్ గారు నిన్న మాట్లాడుతూ ఉన్నారు, తను చెప్పినట్టుగా ఖచ్చితంగా తెలంగాణ ఆకాంక్షలకు సంబంధించి తెలంగాణ ఉద్యమకారులు కానీ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ప్రశ్నిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఖచ్చితంగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇమ్మీడియట్గా ఆ విగ్రహాన్ని తీసేసి ఆ విగ్రహం ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాల్సిన అవసరం ఉంది. దీనిపై ఇదే ప్రభుత్వంలో గతంలో ఉద్యమంలో పాల్గొన్నటువంటి కోదండరామ్ గారు కానీ అందశ్రీ గారు కానీ వీళ్ళంతా ప్రభుత్వంలో ఉన్నారు, ఇప్పుడు ప్రభుత్వానికి మద్దతుగా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు ఖచ్చితంగా స్పందించి ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గట్టిగా సచివాలయం ఎదుట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం కాదు ఉండాల్సింది తెలంగాణ తల్లి విగ్రహం, ఇది తెలంగాణ సమాజం ముక్త కంఠంతో చెప్తున్నటువంటి మాట. సో ఈ వరకు నిన్న కేటీఆర్ గారు చాలా తీవ్రంగానే దీనిపైన రియాక్ట్ అయ్యారు. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే, ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయం ముందు వాళ్ళ రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొల్పుతుంది. రాజీవ్ గాంధీని చాలా గౌరవప్రదంగా ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసేసి మళ్ళీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తామనేది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. అసలు రుణమాఫీ అసలు జరిగిందా జరగలేదా, ప్రభుత్వం దగ్గర నుంచి ఒక స్పష్టమైన వైఖరి కనిపించట్లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో మొత్తం 108% 2 లక్షల రూపాయలు ఎవరికైతే రుణమాఫీ చేస్తామన్నామో అందరికీ చేసేస్తామనేది ఆయన చెప్తున్నమాట. కానీ మంత్రులు ఒక్కొక్కరుగా చెప్తున్నారు ఇక రుణమాఫీ పూర్తిగా కాలేదనేది ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క స్టేట్మెంట్ రూపంలో వాళ్ళు వాస్తవాన్ని అయితే ఒప్పుకుంటున్న మన పరిస్థితి మనకు కనిపిస్తుంది. డాటా క్లియర్గా ఉన్న వాళ్ళకే జరిగింది, ఇంకా 9 లక్షలకు పైగా మందికి రుణమాఫీ జరగలేదనేది స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి మాట. బాలరాజు గారు, రుణమాఫీ అనేది పూర్తి స్థాయిలో జరగలేదనేది మంత్రులు చెప్తున్నారు, జరిగిందనేది ముఖ్యమంత్రి చెప్తున్నారు. సరే ప్రభుత్వం నుంచి అయితే అసలు వాళ్ళకి స్పష్టత ఉందా లేదా అర్థం కాని పరిస్థితి ఒకటి. ఎవరైతే రైతులు అడుగుతున్నారో మాకు రుణమాఫీ జరగలేదంటూ ప్రభుత్వం పైన తమ నిరసన డెఫినెట్గా తెలియజేసుకునే హక్కు ఉంటుంది. కానీ అట్లా నిరసన వ్యక్తం చేసినటువంటి రైతుల పట్ల పోలీసులు కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్కి పిలిపించి ఒక 5-6 గంటలు అక్కడే నిర్బంధించడం అనేది మనం చూస్తున్నాం. ఈ మేరకు నిన్న ఆదిలాబాద్ జిల్లాలో 15 మంది రైతులపైన కేసులు పెట్టారు అక్కడ. అదే ఇప్పుడు రైతు ప్రభుత్వం అంటే రైతులను అరెస్ట్ చేయడము, ప్రజాపాలన అంటే నిర్బంధాలు పెట్టడం, ఇదే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారు తెలంగాణ ప్రజలకు ఇస్తున్నటువంటి సూచనలు. ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు ఏం చెప్పాలనుకున్నా చెప్తా ఉన్నారు. మేము మా ప్రభుత్వం వస్తే రైతు ప్రభుత్వం తీసుకొస్తామని అన్నారు, ప్రజాపాలన తీసుకొస్తామన్నారు. ప్రజాపాలన అంటే నిత్యము నిరుద్యోగులు తమ ఆకాంక్షల కోసం కొట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేయడము, రైతులు ఎందుకు రుణమాఫీ చేస్తారని అడిగితే వారిని అరెస్ట్ చేయడము. ఇలా రాజేష్ గారు మీ టీవీ న్యూస్ ద్వారా నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అరెస్ట్ చేయాల్సింది రైతులను కాదు. ఎలక్షన్ మేనిఫెస్టో రాసిన మీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఎవరు, మేనిఫెస్టో కమిటీ సభ్యులు ఎవరు, మీ ఎలక్షన్ సమయంలో పిసిసి అధ్యక్షుడిగా ఇలా రేవంత్ రెడ్డి గారు, ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పిన మాటలేంది? అరెస్ట్ చేయదలుచుకుంటే ఇలా రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలి, రైతాంగానికి కాదు. ఎందుకంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో మీరు ఏం చెప్పారండి, రైతాంగానికి మొత్తం అందరికి కూడా రుణమాఫీ చేస్తామని చెప్పింది మీరు కాదా? ఇలా రైతాంగాన్ని నెట్టేట ముంచింది మీరు కాదా? ఇలా రుణమాఫీ చేయకుండా ఇబ్బంది పెడుతుంది రైతుల్ని మీరు కాదా? కాబట్టి ఇలా అరెస్ట్ చేయదలుచుకుంటే 100% రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన అరెస్ట్ చేయాలి. ఎందుకంటే 28వ తారీఖు రోజు ఏం చెప్పారండి, రైతాంగానికి ఒక సూచన చేశాడు ఆ రోజు బీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు. ఏమని సూచన చేశారు, రైతులారా రేపు డిసెంబర్ 3వ తారీఖు రోజు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, వెంటనే ఎవరైనా రుణాలు తీసుకోకపోతే వెంటనే బ్యాంకు వెళ్ళి రుణాలు తీసుకోమని చెప్పిన మాట వాస్తవం కాదా రాజేష్ గారు? వాస్తవం కాదా? మరి ఆ రోజు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఒకవైపు రేవంత్ రెడ్డి గారేమో 15 మొత్తం రుణమాఫీ చేసినాం, ఇక మీరు ఎక్కడ ఎవరు కూడా అందరు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పెద్ద ప్రకటనలు అన్ని పేపర్లలో రుణమాఫీ 100% పూర్తి అని చెప్పేసి వారు మాట్లాడతారు. మరి మా తుమ్మల నాగేశ్వరరావు గారు నల్గొండ ఫార్మర్స్ ఎక్స్పోజ్కి వచ్చేసేమో ఆయన ఏం మాట్లాడతాడు, ఇంకా అందరికీ రుణమాఫీ కాలేదని వారు అంటారు. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో ఇంకా 8 లక్షలకు కాలేదని చెప్పేసి వారు మాట్లాడతారు. అంటే ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఒకవైపు కోదండరెడ్డి గారు రుణమాఫీ మొత్తం కాలేదని ఆయన చెప్తారు. మరి ఒకవైపు మీ ఆది శ్రీనివాస్ గారు, మీ విప్పుగా పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు, వారు రుణమాఫీ కాలేదని మొత్తానికి కాలేదని చెప్తారు. మరి ఉత్తమ్ కుమార్ ఓ మాట, తుమ్మల నాగేశ్వరరావు ఓ మాట, మీ మంత్రులు అంటే మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఎవరైతే మీ పార్టీ నాయకత్వం ఉందో రుణమాఫీ ఇంకా కాలేదని చెప్తా ఉంటే
ఎట్లా మీరు హరీష్ రావు గారిని రాజీనామా చేయమని అడుగుతారు? హరీష్ రావు గారిని రాజీనామా చేసే కంటే ముందు మీరు రాజీనామా చేయాలి. మీరు ఇప్పుడు ఏ సన్నాసి అయితే మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికిండు, ఏ సన్నాసి అయితే 15వ తారీఖు రోజు మొత్తం అందరి రైతాంగానికి న్యాయం జరిగిపోతుందని చెప్పేసి మాట్లాడిండు, ఆ సన్నాసి ఆ దద్దమ్మ రాజీనామా చేయాలి తప్ప హరీష్ రావు గారిని ఆ రాజీనామా చేయాలనేటువంటి నైతిక హక్కు ఈ ప్రభుత్వానికి కానీ ఈ రేవంత్ రెడ్డికి లేదు. రుణమాఫీ జరగలేదు, రైతాంగానికి దాదాపు 40% మందికి మాత్రం రుణమాఫీ జరిగింది అనేది ఇక ప్రభుత్వం లెక్కలు చూసినా అర్థమవుతుంది, మంత్రుల స్టేట్మెంట్లు చూసినా అర్థమవుతుంది. సార్ 40 నుంచి 45 కావచ్చు, దాదాపుగా 50% పైగా రైతులకి రుణమాఫీ జరగలేదు. సో మాకు ఎందుకు జరగలేదు, మరి మాకు చేస్తారా లేదా అనేది సార్ రకరకాల పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేస్తుంటారు జనరల్గా. బట్ అట్లా జనరల్గా అట్లా రియాక్ట్ అయ్యి నిరసనలు వ్యక్తం చేస్తే ఆ రైతులపైన కేసులు, మరి రైతులుగా అడగాల వద్దా, రుణమాఫీ మాకు జరగలేదని అసలు అడగాల వద్దా అనే డైలమాలో రైతులు కనిపిస్తున్నారు. ఇప్పుడు ప్రధానంగా రాజేష్ గారు మొదటగా ఏదైతే రుణమాఫీ కంటే ముందు రోజు ఈ అన్ని అంశాలు మీకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఏంటంటే, ఎస్ఎల్బిసి జరిగింది, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ జరిగితే ఆ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ లో సుమారు సన్నకారు చిన్నకారు రైతులు 55 లక్షల పైచీలకు రుణాలు తీసుకున్న వాళ్ళని చెప్పేసి బ్యాంకర్స్ చెప్పినారు. అదేవిధంగా దాంట్లో మొత్తం కూడా మనకు 49,500 కోట్లు అవసరమని చెప్పేసి స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ తేలింది. తదనంతరం ఇదే ముఖ్యమంత్రి గారు ఒక బహిరంగ సభలో మాట్లాడారు, 40,000 కోట్లు మేము తీసుకొస్తా ఉన్నాం రుణమాఫీ చేయబోతున్నాం అని చెప్పేసి వీరే మాట్లాడినారు. తదనంతరం క్యాబినెట్ కమిటీ జరిగితే 31,000 కోట్లు రుణమాఫీ కోసం అవసరం అని చెప్పేసి క్యాబినెట్ లో అప్రూవల్ చేశారు. కానీ బడ్జెట్ లో ఏం పెట్టారు రాజేష్ గారు? 26,000 కోట్లు మాత్రమే పెట్టారు. ఈ రోజు 26,000 కోట్లు బడ్జెట్ లో పెట్టి మీరు రుణమాఫీ చేసి ఎంతమంది చేశారు? 39 లక్షల మంది రైతాంగానికి రుణమాఫీ అని చెప్పేసి మీరే లెక్కలు చెప్పారు. మరి వాళ్ళు 23,42,000 మందికి మాత్రమే రుణమాఫీ చేశారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ప్రభుత్వం ప్రతిపక్షంగా మేము అడుగుతా ఉన్నాము. మిగతా వాళ్ళకి చేయలేరంటే 40% మందికి చేయలేరు కదా, సంపూర్ణం ఎట్లా మాట్లాడతారు? ఇలా మీరు ఏంటండి, మొదటి విడతలో 11,42,000 మంది చేశారు, 2వ విడతలో 6 లక్షల మంది చేశారు, 3వ విడతలో 6 లక్షల మంది చేశారు, మొత్తం ఎన్ని చేశారంటే మీరు 17,000 కోట్లు మాత్రమే చేశారు. మీరు మరి 17,000 కోట్లు ఎక్కడ, 26,000 కోట్ల బడ్జెట్ ఎక్కడ, మీరు చెప్పినటువంటి 31,000 కోట్ల క్యాబినెట్ తీర్మానం ఎక్కడ? మీరు చెప్పిందే తప్పు కదా, మీరు చెప్పింది తప్పు, మీరు ఎలక్షన్ లో మేనిఫెస్టో చేసింది తప్పు, మీరు తప్పు చేసిన మిమ్మల్ని జైల్లో వేయాలి, మిమ్మల్ని అరెస్ట్ చేయాలి. ఇలా మేనిఫెస్టో భగవద్గీతను మీరే మాట్లాడతారు, మేనిఫెస్టో ఖురాను బైబిల్ అని మీరే మాట్లాడతారు. మరి ఖురాన్ మీద బైబిల్ మీద భగవద్ మీద మోసం చేసినందుకు 100% రేవంత్ రెడ్డి జైల్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవైపు రేవంత్ రెడ్డి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను బాలరాజు గారు. ఎస్ నిఖిల్ గారు, ఇందిరమ్మ రాజ్యం ఇదేనా, ప్రజాపాలన ఇదేనా, ఇది రైతులు అడుగుతున్న ప్రశ్న ప్రభుత్వాన్ని. వీళ్ళు చెప్పింది ఏంటంటే మా కోట్ల ఎండి అని చెప్పి దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 69,80,000 పైసలకు రైతులు ఉంటారు మన రాష్ట్రంలో, వాళ్ళందరికీ 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తాము, మీరు ఇమ్మీడియట్గా బ్యాంకులకు వెళ్ళి రుణాలు తెచ్చుకోండి అని చెప్పేసి డిసెంబర్ 9 నాడే చేస్తామని చెప్పిండ్రు. దాన్ని దాదాపుగా 6-7 నెలలు పొడిగించి నిన్న మొన్న ఏదో తూతుమంత్రంగా కొంత చేసిండ్రు. దాదాపుగా 31-32 వేల కోట్లు అవసరం ఉంటాయని వీళ్ళ క్యాబినెటే నిర్ణయించింది. క్యాబినెట్కి ఆఫీసర్స్ ఇచ్చిన డేటా ప్రకారం ఆ 31 వేల కోట్లలో కూడా కేవలం 17,000 కోట్లు చేసి మిగతా రైతులందరికీ మొండి చేయి చూపించిండు వీళ్ళు. అదేవిధంగా ఈ రైతులంతా కూడా నిన్న ఆదిలాబాద్ జిల్లాలో చూస్తూ ఉంటే తంసి, తలమడుగు అని బోధ్ కాన్స్టిట్యున్సీలో 2-3 మండలాలు ఉంటాయి. ఆ మండల రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అవుతూ ఉన్నాయి. దాంట్లో తంసి, తలమడుగు, బజార్ హత్నూర్ ఇలాంటి మండలాల్లో రైతులు నిరసన తెలియజేస్తూ ఉంటే దాదాపు 15-18 మంది మీద కేసులు పెట్టినట్టుగా చూస్తూ ఉన్నాము. వీళ్ళు రైతు రాజ్యం అని చెప్తా ఉన్నారు కానీ కేవలం పోలీసు రాజ్యం ఇది. పోలీసులు నిజంగా చేయాల్సింది లా అండ్ ఆర్డర్ కానీ మిగతా ఇష్యూస్ కానీ బయట మర్డర్లు, రేపులు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, వాటిని కంట్రోల్ చేయడం పక్కన పెట్టి పోలీసులను వీటిలో బిజీ చేస్తూ ఉన్నారు. ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో వాళ్ళ గొంతులు నొక్కండి, వాళ్ళని నంచివేయండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి, వీటి వైపు పోలీసులను వీళ్ళు డ్రైవ్ చేస్తూ ఉన్నారు. గతంలో పోలీస్ వ్యవస్థ దేశంలోనే ఎఫిషియెంట్ పోలీస్ వ్యవస్థగా తెలంగాణ పోలీస్ వ్యవస్థకు పేరుండే, దాన్నంతా సైట్రాక్ చేసి వీళ్ళు ఏదైతే రైతు రాజ్యం అని చెప్పినారో కేవలం పోలీస్ రాజ్యం నడుపుతూ ఉన్నారు. దీంట్లో మరొక విచిత్రమైన విషయం ఏంటంటే, నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తా ఉన్నారంటే మిగతా వాళ్ళకు కూడా కొంతవరకు చేసే అవకాశం ఉంది, కానీ ఆధార్ కార్డు నెంబర్లు 11 నెంబర్లే ఉన్నాయి, లేదంటే 13 నెంబర్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఆధార్ కార్డులో 11 నెంబర్లు ఉండే అవకాశం ఉంటుందా మీకు తెలిసినంతవరకు? నాకు తెలిసినంతవరకు ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుంటారు, అది అఫీషియల్గా గవర్నమెంట్ ఇచ్చే ఆధార్ కార్డు, దాంట్లో 11 నెంబర్లు ఏ రకంగా ఉంటాయి, ఇదంతా కేవలం సైట్రాక్ చేసే విధానం మాత్రమే కనబడతా ఉంది. ఇమ్మీడియట్గా వీళ్ళందరూ చేయాల్సిన పని ఏంటంటే, రైతులతో మీరు ఏదైతే చెప్పి ఓట్లేయించుకున్నారో వాళ్ళందరికీ సంపూర్ణంగా రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది. 31,000 కోట్లు ఏదైతే అవసరం ఉందో అది చేయడంతో పాటు రైతు బంధు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. రైతు బంధు ఇవ్వాల్సిన టైం దాదాపుగా 15 రోజులు అయిపోయింది ఇప్పటికే. ఆ విషయం మీద చర్చనే లేదు, ఉన్న రుణమాఫీకే వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ప్రాపర్ సమాధానం లేని పరిస్థితి కనబడుతుంది. అదే అడుగుతున్నారు, రుణమాఫీ పూర్తిగా జరగలేదు, హరీష్ రావు గారు రాజీనామా ఎట్లా అడుగుతారు ముఖ్యమంత్రి అనేది వారు పాయింట్ మాట్లాడుతున్నారు. నిజంగానే బాలరాజు గారు చెప్పినట్టుగా
హరీష్ రావు గారు రాజీనామా చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. మీరు ఇచ్చిన హామీని రైతులను మోసం చేసి రైతులకు ఏదైతే మీరు చేస్తామని చెప్పిందో అది చేయకపోవడంతో పాటు మిగతా వర్గాలకు కూడా మీరు చెప్పిన ఏ హామీని చేయట్లేదు. గత 8 నెలల పాలన చూస్తే కూడా వీళ్ళు చేసిన ఏ ఎఫిషియెంట్గా వీళ్ళు టేకప్ చేసిన ఒక్క ప్రాజెక్టు కూడా లేదు. మరి డబ్బులన్నీ ఎటుపోతూ ఉన్నాయి. నిజంగా వీటన్నిటిపైన ప్రభుత్వం శ్వేతపత్రం ఒకటి ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెండో విషయము, ముఖ్యమంత్రి గారే రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ముందు రైతులను సైట్రాక్ చేసిండ్రు, ప్రతిపక్షాన్ని రాజీనామా చేయమని అడుగుతున్నారు. ప్రతిపక్షానికి బాధ్యత ఇచ్చింది ఏంటి? ప్రజలు ఏమి ఇచ్చిండ్రు? మీరు ప్రతిపక్షంలో ఉండి కొట్లాడండి. మా తరఫున మేము ప్రతిదీ మాట్లాడితే ఎఫిషియెంట్గా బయటికి పోదు కాబట్టి, జనాలకు రీచ్ అవ్వదు కాబట్టి, మా తరఫున మీరు గొంతెత్తి మాట్లాడండి, ప్రభుత్వం నిలదీయండి అనే ప్రభుత్వం ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి కానీ హరీష్ రావు గారికి కానీ ప్రతిపక్ష బాధ్యత ఇచ్చారు. వారి పని వారు కరెక్ట్గానే చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారే వారి పని చేయట్లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలి. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నారు? మేము చాలా ఎఫిషియెంట్ పాలన అందిస్తున్నామన్నారు. రాజీనామా చేయండి కదా. రాజీనామా చేసి బై ఎలక్షన్కి పోతే జనాలు చెప్తారు మీరు ఎఫిషియెంట్గా చేస్తున్నారా, సైట్రాక్ చేస్తున్నారా, ఏం చేస్తున్నారా అని. డిపాజిట్ రాకుండా ఓడగొట్టే పరిస్థితి ఉంది జనాలు ఈరోజు. రైట్ బాలరాజు గారు, రైతుల పక్షాన బీఆర్ఎస్ ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్ళబోతుంది? 100కి 100% రుణమాఫీ అనేది చేస్తామన్నారు, అది జరగలేదు. ఖచ్చితంగా చేసి తీరాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఆ బాధ్యత నెరవేరే విధంగా బీఆర్ఎస్ ఎటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకోబోతుంది రైతుల పక్షాన? ఆల్రెడీ మా పార్టీ వర్క్ మేడ్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ అందరితోటి పార్టీ రాష్ట్ర నాయకత్వంతో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ప్రధానమైనటువంటి అంశాలు చర్చించడం జరిగింది. కేటీఆర్ గారు ప్రధానంగా అన్ని బ్యాంకులు అయితే 32 బ్యాంకులు ఏదైతే రుణమాఫీ కోసము రుణాలు తీసుకున్నటువంటి బ్యాంకులు ఏదైతే ఉన్నాయో, గుర్తింపు పొందిన బ్యాంకులు, ఆ బ్యాంకులకు వెళ్ళేసి అసలు ఎందుకు, ఏంటి ప్రాబ్లం ఏంటి అనే దాని మీద ఒక స్పష్టమైనటువంటి అవగాహన కార్యక్రమంతో పాటుగా ఒక నివేదిక తయారు చేసి రాష్ట్ర గవర్నర్ గారికి ఒక నివేదిక ఇవ్వాలని, అవసరం అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం వింటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రధానంగా రాజేష్ గారు 2-3 అంశాల్లో స్పష్టమైన క్లారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఎక్కడ లేదంటే 567 జీవో ఇచ్చినప్పుడే బీఆర్ఎస్ పార్టీగా మేము ఒక స్పష్టంగా ఒక ఈ ప్రభుత్వానికి చెప్పినాం, 567 జీవోలో మీరు ఏదైతే ఏదైనా ఒక లబ్ధి రైతుకు ఆ బ్యాంకు రుణం ఇవ్వాలంటే పాస్ పుస్తకాన్ని ప్రామాణికం చేసుకొని ఇస్తుంది తప్ప, ఈ పట్టదారు పుస్తకాన్ని చేసుకొని ఇస్తుంది తప్ప రేషన్ కార్డు చూసుకొని ఇవ్వదు. ఒకవేళ రేషన్ కార్డు అనేది ప్రామాణికం కానే కాదు అసలు ఏది ఏదైతే మనం రుణం తీసుకోవడానికి. కాబట్టి రేషన్ కార్డు అనేది ప్రామాణికం పెట్టడం అనేదే ఇది ఫాల్స్ అని చెప్పేసి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీగా మా మాజీ మంత్రి హరీష్ రావు గారు, ఒక కేటీఆర్ గారు, మా పార్టీ యంత్రాంగం అంతా చెప్పింది. అయినా కూడా 5601 జీవోని మార్చలేదు. మరి అనేక జీవోలు వెంట వెంటనే మారుస్తూ తీరుస్తూ వెంటనే తీస్తుంది ప్రభుత్వం. మరి ఎందుకు 5601 జీవోలో తీసుకురాలేరు? ఇలా బ్యాంకర్స్ అంతా ఉన్నారు. 5601 జీవోలో ఏముంది? రేషన్ కార్డే ప్రామాణికం ఉంది. అంటే రేషన్ కార్డులో ఒక 4 కొడుకులు ఉన్నట్టయితే 4 కొడుకులకు సంబంధించి 4 వేరువేరు భూములు రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. రేషన్ కార్డులో ఒకరికి ఇస్తామని చెప్పేసి చెప్పినారు. దానివల్ల ఇబ్బంది తలెత్తా ఉన్నవి. అదేవిధంగా ఐటీ రిటర్న్స్ ఉన్న వాళ్ళకు కూడా మేము రుణమాఫీ వర్తిద్దని చెప్పి చెప్పినారు. 567 జీవోలు ఆ 567 జీవోలు టోటల్ గా బాలరాజు కిసాన్ సమ్మాన్, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కిసాన్ సమ్మాన్ ఆ డేటానే ఫాలో అయింది ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మన లెక్కబడి చూస్తుంటే. రైట్ బాలరాజు, చిన్న బ్రేక్ తీసుకుంది అంశం, బ్రేక్ తర్వాత ఇదే అంశాన్ని మళ్ళీ. తెలంగాణలో రైతుల పరిస్థితి ప్రశ్నిస్తే కేసు, అడిగితే అరెస్ట్ అన్న చందంగా తయారైంది. రుణమాఫీ మాకు జరగలేదు అని ప్రభుత్వం పైన శాంతియుతంగా తమకు తెలిసినటువంటి పద్ధతిలో నిరసన వ్యక్తం చేస్తే ఆ రైతులందరినీ కూడా పోలీస్ స్టేషన్కు పిలిపించడం, అక్కడ గంటలు గంటలుగా నిర్బంధించడం, వాళ్ళపైన కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం. సో రైతులు చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే మాకు కనీసం మాకు రుణమాఫీ జరగలేదు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కూడా లేదా అనే ఆవేదన తెలంగాణ రైతాంగం వ్యక్తం చేస్తోంది. నిఖిల్ గారు, మనం ఇందాక మాట్లాడుకుంటూ అంటే రైతుల సంఖ్య తగ్గిపోవడం అనేది టోటల్ కిసాన్ సమ్మాన్ యోజన ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వానికి ఆ డేటా తీసుకొని అదే ఫైనల్గా రుణమాఫీ ప్రక్రియ ఏదో హడావిడిగా జరిగినట్టుగా స్పష్టమవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో మరి ఇప్పుడు రుణమాఫీ కాని రైతులకు అసలు రుణమాఫీ చేస్తారా లేదా అనేది, సరే మంత్రులు అయితే చెప్తున్నారు ఇంకా 9 లక్షల మందికి చేయాలనేది, బట్ చేస్తారా లేదా అనేది కూడా క్లారిటీ లేదు ప్రభుత్వం దగ్గర నుంచి. ఖచ్చితంగా దీనికి సంబంధించి ముందు కేసుల విషయం చూస్తే, ఇదే రైతులను ఇదే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిండో, చేపట్టిన తర్వాత కేవలం 3-4 నెలల వ్యవధిలోనే ఇదే ఆదిలాబాద్లో నిన్న ఎక్కడైతే అరెస్టులు జరిగినాయో అదే ఆదిలాబాద్లో ఎరువుల కోసం రైతులు గతంలో ఎరువుల కొరత సృష్టించింది ఇదే ప్రభుత్వం 4-5 నెలల కింద. ఎరువుల కొరత సృష్టించినప్పుడు కూడా రైతులు లైన్లో నిలబడి క్యూ లైన్లో గంటలు గంటలు రోజుల పాటు నిలబడి ఉన్నారు. అది ఆ టైంలో కూడా ఇదే రైతుల మీద లాఠీ చార్జ్ చేశారు. రైతు అనేవాళ్ళు వాళ్ళకు ఏ కల్మషం ఉండదు, రాజకీయాలతో సంబంధం ఉండదు వాళ్ళకు. కేవలం వాళ్ళకు 10 మందికి అన్నం పెట్టడం మాత్రమే తెలుసు. దేశానికి అన్నం పెట్టే రైతులను వీళ్ళు ఇంత హింసించడము, రైతురాజ్యం అని చెప్తూ ఉండడము, ఇందిరమ్మ పాలన అని చెప్తూ ఉండడము, ప్రజాపాలన అని చెప్తూ ఉండడము, ఇవన్నీ కేవలం మాటలకి పరిమితం అవుతూ ఉన్నాయి. కానీ అదే ఎరువులు అడిగినప్పుడు కూడా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసిండ్రు. నిన్న ఇవాళ రుణమాఫీ అడుగుతూ ఉంటే కూడా లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ప్రభుత్వాల నుండి వాళ్ళకి ఖచ్చితంగా అందాల్సినవి కదా.
అవి అందకపోతే రేపు పొద్దున మనం ఏం తింటాము? ప్రభుత్వం నుంచి అందాల్సిన మినిమం ఎసెన్షియల్స్ కూడా రైతులకు అందకపోతే పరిస్థితి ఏంది? దీనికి సంబంధించి మరొక విషయం చూస్తూ ఉంటే, గత ప్రభుత్వానికి సంబంధించి వీళ్ళు అనేక విషయాలు చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వం తక్కువ రుణమాఫీ చేసిందని, గత ప్రభుత్వం దాదాపుగా ఫస్ట్ 2014 నుండి 2018 వరకు దాదాపుగా 17,000 కోట్లతో 36 లక్షల మందికి రుణమాఫీ చేసింది, కేవలం 100,000 లోపే. అప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం 2 లక్షలు చేస్తాను, 2 లక్షల లోపు మాఫీ చేస్తాను మాటిచ్చి కూడా కేవలం 26-27 లక్షల మందికి మాఫీ చేసినట్టుగా కనబడుతూ ఉంది. 22 లక్షలకి. దీంట్లో మన రాష్ట్రానికి సంబంధించి పిఎం కిసాన్ సంబంధికి సంబంధించి కూడా కేవలం 23 లక్షల మందికి మాత్రమే మన రాష్ట్రంలో అందుతుంది. చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది కదా. దీనికి సంబంధించి మీరు గతంలో హామీ ఎందుకు ఇచ్చిన, మిమ్మల్ని ఎవరు అడిగింది 2 లక్షలు చేయమని? మీరు హామీ ఇస్తారు, మీరు రైతులని వెళ్ళి తెచ్చుకోమని చెప్తారు, వాళ్ళని అప్పుల పాలు చేస్తారు, వాళ్ళకి కావాల్సిన రైతు బంధువులు ఇవ్వరు, రుణమాఫీలు చేయరు, ఎరువులు ఇవ్వరు, రైతులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వంగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. కేవలం పోలీసు రాజ్యానికి మాత్రమే సంబంధించి చూస్తే, గతంలో ఇందిరమ్మ పోలీసు రాజ్యాన్ని వాడింది. దాదాపుగా 1975 నుండి 21-22 నెలల పాటు పోలీసు రాజ్యం వాడితే ఏమైంది? దాని తర్వాత వచ్చిన ఎలక్షన్లో చిత్తు ఓడించారు జనాలు దేశవ్యాప్తంగా. ఈరోజు మీ పరిస్థితి కూడా అక్కడికే వస్తుంది. గతంలో కిరణ్ కుమార్ రెడ్డిని మనం చూసినాము, గత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసు కేవలం పోలీసు వ్యవస్థను అడ్డంగా పెట్టుకుని మాత్రమే ఇది పరిపాలన చేసిండ్రు. ఈరోజు మీరు కూడా అదే చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని పోలీసు రాజ్యం చేయమని అధికారం అప్పచెప్పిండ్రు మీకు. ఇంతమంది ఓట్లేస్తే ఇంత ఇంత కష్టాలు పడి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది దీనికోసం? మన రైతులను మనం కొట్టడానిక ఖచ్చితంగా దీని మీద ఈ కేసులన్నింటిని కూడా ప్రభుత్వం ఇమ్మీడియట్ గా ఉపసంహరించుకొని రైతులకు కావాల్సిన ఈ రుణమాఫీని సంపూర్ణంగా చేయాల్సిన అవసరం ఉంది. రైట్ బాలరాజు గారు, మంత్రులు అయితే ఒక్కొక్కరుగా చెప్తున్నారు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదనేది, వాళ్ళ వాస్తవాన్ని అంగీకరించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొన్న పొంగులూరు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇక్కడ త్వరలో ఒక 12,000 కోట్లు మేము రిలీజ్ చేయబోతున్నామని ఆయన మాట్లాడడం, తర్వాత నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే ఒక 9 లక్షల మందికి ప్రాపర్గా జరగలేదు, వాళ్ళకు అమలు కాలేదని ఆయన మాట్లాడడం. సో ఇదే వాస్తవాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అంగీకరించే పరిస్థితి రాక తప్పదా? 100% రాజేష్ గారు, ఇవాళ టీడీఎస్ ద్వారా బీఆర్ఎస్ పార్టీ నుంచి స్పష్టంగా రేవంత్ రెడ్డి సర్కార్ నడుతా ఉన్నాం. ఇవాళ మీరు రుణమాఫీ చేయడంలో విఫలమైనరు కాబట్టి 18 తారీఖు ఏదైతే మీరు ప్రజలకు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారో హామీలో మీరు విఫలమైనరు కాబట్టి 100% తెలంగాణ రైతాంగానికి రేవంత్ రెడ్డి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. రాజీనామా, హరీష్ రావు గారు రాజీనామా డిమాండ్ చేసినందుకు ముక్కు నేలకు రాయాలి నువ్వు. అదేవిధంగా ఇవాళ రైతులని మోసం కాదు, ఇవాళ ప్రజల్ని మోసమే కాదు, ఇవాళ దేవుళ్ళను మోసం చేసినందుకు మరి దేవుళ్ళు ఏ పార్టీ శిక్ష విధిస్తారో నాకు అర్థం కావట్లే. అంటే ఈ రాష్ట్రంలో అన్ని దేవాలయాలకు వెళ్ళడము, అక్కడ పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో ఓట్లు అడగడము, ప్రజలతో ఓట్లు వేయించుకొని దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి ఇలా దేవుళ్ళను మోసం చేసినటువంటి మహాగణుడు ఈ రేవంత్ రెడ్డి. కాబట్టి దేవుళ్ళనే మోసం చేసినాయని రైతాంగాన్ని మోసం చేయడం అంటే ఎవరైనా నమ్ముతారా? ఖచ్చితంగా రైతాంగాన్ని మోసం చేసిండు. ఇవాళ రైతాంగం మోసం చేసినది దేవుళ్ళు దేవుళ్ళ మీద ఒట్లు నిరూపించినాయి. అదేవిధంగా ఇవాళ 100% ఇవాళ వాళ్ళ మంత్రులే చెప్తా ఉన్నారు కదా దేవుడు ఇవాళ రైతాంగానికి రుణమాఫీ మేము చేయలేకపోయినామని చెప్పేసి. కాబట్టి 100% బేషరత్తుగా రైతాంగానికి తెలంగాణ ప్రజలకు రుణమాఫీ మేము చేయలేకపోయామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు క్షమాపణ కోరుతా ఉన్నాం మేము. అదేవిధంగా హరీష్ రావు గారి యొక్క క్యాంపు కార్యాలయంపై దాడి చేసినందుకు మీ కార్యకర్తలు మీ పార్టీ నాయకత్వాన్ని ఎవరైతే ప్రోత్సహించారో ఆ ప్రోత్సహించిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి. అదేవిధంగా దాని వెనకాల కుట్రను కూడా బయటకు తీయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, పోలీస్ శాఖను కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవైపు రాజేష్ గారు, ఒకవైపు రైతాంగం పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇవాళ నిరుద్యోగులలో విద్యార్థులను ఆ రోజు రెచ్చగొట్టి, యువకులను రెచ్చగొట్టి ఓట్లు వేయించుకొని మొత్తం 26 లక్షల మంది నిరుద్యోగులను మొత్తం కూడా మేము వచ్చేస్తే ఉద్ధరిస్తామని చెప్పేసి మాట్లాడిన కాంగ్రెస్ ప్రవృత్తి ఇవాళ నిరుద్యోగులు నిండముస్తా ఉందండి. 46 జీవో కానిస్టేబుల్ సంబంధించిన అభ్యర్థులు దాని మీద అప్పుడు పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలికారు. మరి ఇలా ప్రగల్భాలు పలికినటువంటి వీరులు ఎవరైతే ఉన్నారో, ఇలా కోదండరామ్ గారు ఎమ్మెల్సీ అయ్యారు, బలమూరి వెంకట ఎమ్మెల్సీ అయ్యారు, తీన్మార్ మల్లయ్య గారు ఎమ్మెల్సీ అయ్యారు, అదేవిధంగా అందరు ఎమ్మెల్సీ అయినా వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, కానీ మా నిరుద్యోగుల జీవితాలు మాత్రం నిండా మునిగినాయి. ఇవాళ డిఎస్సీ పేపర్ లీకేజ్ అని చెప్పేసి ఒక వార్తలు ఇవాళ పేపర్లలో సోషల్ మీడియాలో ప్రముఖంగా వస్తా ఉన్నాయి. వాస్తవానికి ఈ యొక్క డిఎస్సీ ఏదైతే 18-19 తారీఖు నుంచి 1 ఆగస్టు వరకు నిర్వహిస్తున్న ఈ పరీక్షలలో ఆన్లైన్లో నిర్వహిస్తా ఉన్నారు. అభ్యర్థులు ఏమడిగారు, ఆఫ్లైన్ నిర్వహిస్తే బాగుంటుంది అని అడిగారు, అయినా కూడా ఆ డిమాండ్ కూడా తోసిపుచ్చారు. అదేవిధంగా టెట్ ఎగ్జామ్ నిర్వహించారు, మాకు ఇంకా రిజల్ట్ రీసెంట్ గా 11-12 తారీఖు రోజు ఇచ్చారు. మాకు 18 నుంచి అంటే మాకు 16 రోజుల సమయం ఉంది, కాబట్టి మీరు డిఎస్సీని వాయిదా వేయని చెప్పేసి అడిగారు. ఆ టెట్ అభ్యర్థులు కూడా గతంలో ఏం చెప్పినారండి, మేము రాగానే టెట్ నిర్వహిస్తాం, రూపాయి ఫీజు కూడా ఉండదు, ఫ్రీగా నిర్వహిస్తామని చెప్పి టెట్ ఫీజు అన్నారు. ఇలా 1,000 రూపాయలు 2,000 రూపాయలు వసూలు చేసి నిరుద్యోగుల దగ్గర కొన్ని 1,00,000 రూపాయలు వసూలు చేసినటువంటి ఘనుడు ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఇలా 23 తారీఖు రోజు జరిగినటువంటి డిఎస్సీ పేపర్ ఏదైతుందో ఆ డిఎస్సీ పేపర్ సంబంధించిన 19 ఫస్టలు
11వ తారీఖు రోజు బయటకు వచ్చినాయట. మరి దీని మీద విద్యా నిరుద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. గతంలో కూడా మరి డిఎస్సిని వాయిదా వేయమని చెప్పేసి కోరితే కూడా వాయిదా వేయలేరు. అదేవిధంగా మరి డిఎస్సి సంబంధించినటువంటి అభ్యర్థులను దీక్ష చేస్తూ ఉంటారు ఉస్మాన్ షీట్లు. పోలీసులతోటి నిర్బంధాలు విధించిన సందర్భాన్ని మనం చూసినాం, జర్నలిస్ట్ని అరెస్ట్ చేసిన సందర్భాన్ని చూసినాం. కాబట్టి ఇవన్నీ కూడా నిరంకుశ వైఖరి ఏదైతే ఉందో, ఈ నిరంకుశ వైఖరి మీద ఒకవైపు రైతాంగం, ఒకవైపు తెలంగాణ నిరుద్యోగులు ఇలా దండెత్తడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి స్పష్టంగా టీవీ ద్వారా చెప్తా ఉన్నారు రాజేష్ గారు. రైట్, ఓకే. అదేవిధంగా ఒకవైపు ఇలా పోలీసు రాజ్యాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్. కంక్లూడింగ్ చెప్పండి బాలరాజ్ గారు. లాస్ట్ నిర్బంధాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఒకవైపు నిరుద్యోగులు నిండమూస్తుంది కాంగ్రెస్ పార్టీ. కానీ గతంలో ఎట్లా జరిగింది అనే దాన్ని అంశాన్ని ఇలా శ్రీలంక ఒక మంత్రి గారు వచ్చేసి వాళ్ళ పార్లమెంట్ లో తెలంగాణ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రము, 2014లో ఏర్పడ్డ ఈ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుందనే అంశం మీద శ్రీలంక పార్లమెంట్ లో చర్చ జరిగిందని చెప్పేసి ఇలా సతాశివన్ అనేటువంటి ఒక మంత్రి, శ్రీలంక మంత్రి మాట్లాడుతూ ఉంటే తెలంగాణ మేము ఎక్కడ తీసుకుపోయినాము, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ తీసుకుపోతా ఉంది అసలు. పార్లమెంట్లలో తెలంగాణ గురించి చర్చ జరిగిన సందర్భం కేసీఆర్ నాయకత్వంలో ఆ రోజు పరిపాలన జరిగితే ఇలా తెలంగాణ అంటే నిర్బంధాలు, తెలంగాణ అంటే ఇలా రైతులను జైల్లో పెట్టడం, రైతుల మీద కేసులు పెట్టడం అయినా తెలంగాణ అంటే, తెలంగాణ అంటే అవమానం, తెలంగాణ తెలంగాణ తల్లిని తీసేసి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టండి. తెలంగాణ ఆత్మాభిమానాన్ని కించపరచడమేనా, ఇలా కవులు కళాకారులు రచయితల తరపున ఇలా కాంగ్రెస్ పార్టీని మేము అడుగుతా ఉన్నాము. మేము కూడా ఒక తెలంగాణ పౌరుడుగా, తెలంగాణ ఉద్యమకారుడుగా, తెలంగాణ ఉద్యమ నాయకుడు అడుగుతా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ వెంటనే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసివేయాలి, ఆ చర్యను వెంబడి మానుకోవాలి, తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పాలి. చివరిగా వారు ప్రస్తావించినట్టుగా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన బేషంటూ కొనియాడుతున్నారు శ్రీలంక మంత్రి సదాశివన్ గారు. నిన్న కేటీఆర్ గారితో భేటీ అయ్యారు. వన్ వర్డ్ కంప్లీట్ గౌరవనీయులు, శ్రీలంకకు సంబంధించిన మంత్రి సదాశివన్ గారు నేను ఇచ్చిన స్టేట్మెంట్ నిజంగా తెలంగాణ పౌరులుగా మనందరికీ చాలా గర్వకారణం. గతంలో అనేక రంగాల్లో సంక్షోభంలో ఉన్న పరిస్థితి నుండి గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమం వైపు చాలా స్పీడ్గా తీసుకెళ్ళింది రాష్ట్రాన్ని. చిన్న రాష్ట్రం అయినప్పటికీ కూడా, కొత్త రాష్ట్రం అయినప్పటికీ కూడా దానికి సంబంధించి కేవలం దేశస్థాయిలో చర్చ జరిగినప్పుడు శ్రీలంక మంత్రి మాట్లాడితే దేశస్థాయిలో దేశ ప్రభుత్వానికి సంబంధించి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మాత్రమే మాట్లాడతారు. కానీ తాను వెరీ స్పెసిఫిక్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అత్యద్భుతమైన పాలన అని కొనియాడడం నిజంగా ఇవన్నీ కూడా చాలా గర్వకారణం. వారు మాత్రమే కాకుండా వారితో పాటు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, ప్రపంచ బ్యాంకు స్థాయిలో కూడా వివిధ ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా, కంపెనీలకు సంబంధించిన సీఈఓలు అనేక మంది కూడా తెలంగాణ గత పాలనను కొనియాడుతుండడం నిజంగా కూడా మనకు గర్వకారణం. గత ప్రభుత్వం చేసిన ఈ అభివృద్ధిని అంతటినీ కూడా ప్రస్తుత ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ గారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్.